अंदर की नमस्कार गौरव मुख्यमंत्री वर्यु वैएस जगन मोहन रेड्डी गारी आदेश मेरे को मोन चंद्रन्न कानुक संदर्भंग मन गुंटूर जरिगिनटुवंटि दुर्घटनलो भागंगा मुगुरु अमायक महिलालु बलैपोयिनटुवंटि परिस्थितिलो मरि वारिकि राष्ट्र प्रभुत्वमु आर्थिकंगा अंडगा उंडेंदुकु मरि ई रोजु उम्मडि गुंटूर जिल्लाकु चेंदिनटुवंटि मंत्रुलमु एम्मेल्येलमु अंदरमु कूडा कलिसि ఆ మరణించిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి దగ్గరికి వెళ్లి 2 లక్షల చొప్పున వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్స్క్రీషన్ని అందజేయడం జరిగింది. అలాగే గుంటూరు జీజీహెచ్ లో మరి ఇతర హాస్పిటల్స్ లో ఇప్పటికే గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐడెంటిఫై అఫీషియల్ గా చేసినటువంటి మేరకు 19 మందికి 50,000 చొప్పున ఈరోజు ఎక్స్క్రీషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరం కలిసి అందజేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఇంటికి డిశ్చార్జ్ అయ్యాం కానీ అసలు బాగోట్లేదు అని చెప్పారు. దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారు నోట్ చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే గాయపడి ఇప్పటికీ కూడా ఇంకా చికిత్స పొందుతున్నారో 5 మంది గుంటూరు జీజీహెచ్ లో ఇంకా కూడా కేర్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక దృష్టితో వారికి వైద్యం చేయాలని ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి అలాగే డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరి విషయంలో వైద్యం అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు, మెరుగైన మంచి వైద్యం అందించేందుకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొన్న మీరు చూసినట్టయితే ఏదైతే చంద్రన్న కానుకలో భాగంగా ఇక్కడ గుంటూరుకి చెందినటువంటి ప్రజల్ని చంద్రబాబు నాయుడు ప్రచార యావోలో భాగంగా ఏదైతే ప్రజల్ని విపరీతంగా ఒక ఊదరగొట్టి ప్రజల్ని ఆకర్షితులను చేసి ఏదో పంచుతున్నారు, ఆ పంచేదాని వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుంది, ఎంతగానో బాగుపడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు సభకు మాటలు చెప్పి ఏ విధంగా తరలించినారో అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు సభకు ప్రజలు రావట్లేదు. చంద్రబాబు నాయుడికి ప్రజల్లో ఉనికి కోల్పోయింది, టీడీపీ పార్టీకి ఉనికి కోల్పోయింది. మరి ఇలాంటి ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జగనన్న సంక్షేమ పాలనకు మద్దతుగా ఉన్నారు. మరి ఈ క్రమంలో ప్రజలు చంద్రబాబు నాయుడు సభలకు రాబట్టలేదు కాబట్టి మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి మానిపులేట్ చేసి మరలా ఇవన్నిటిని ఈ విధంగా వాళ్ళలో ఒక ఇది ఏదో ఇస్తున్నామని కల్పించి మరి వాళ్ళని సభలకు తరలించి సభ అయిపోయే వరకు కూడా ఏవి కూడా ఇవ్వకుండా సభ అయిపోయేదాకా వాళ్ళ నుంచి సభకు చాలా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని చూపించుకునే ఒక ప్రయత్నం చేసి ఆ తర్వాత ఏదైతే ఆ సభలో జరిగినటువంటి తొక్కిసలాట ఇది. చంద్రబాబు నాయుడు నిన్న ఒక ప్రెస్ నోట్ లో వారు ప్రకటిస్తా ఉన్నారు. ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమము, ఒక ఫౌండేషన్ ఊయూరు ఫౌండేషన్ చేసినటువంటి ప్రైవేట్ కారణానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పి చెప్తాడు. ఇది పార్టీ కార్యక్రమం కాదని చంద్రబాబు నాయుడు ఆ ప్రకటనలో ఓన్లీ ఆ ఫౌండేషన్ కి మద్దతుగా ఉండడానికి వచ్చానని మాట్లాడుతూ ఉంటారు. దీనికి పర్మిషన్లు అప్లై చేసింది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ టీడీపీ అధ్యక్షుడు. ఈ కార్యక్రమం పేరు చంద్రన్న కానుక. మొన్న ఈనాడులో గాని ఆంధ్రజ్యోతిలో గాని తీసుకుంటే అఫీషియల్ గా వాళ్ళ గెజెట్ పేపర్లలోనే ఇది చంద్రబాబు నాయుడు కార్యక్రమం చంద్రన్న కానుక అని అఫీషియల్ గా వాళ్లే చెప్పారు. మరి నిన్ననేమో ఆ ప్రెస్ నోట్ లో ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమము, దానికి మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు. ప్రజలెవరూ కూడా దీన్ని గమనించట్లేదు అనుకుంటున్నారేమో. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ ఈ వాస్తవాల్ని గమనిస్తున్నారు. పైగా నిన్న చూసాం, నిన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నిన్న చూస్తే టీడీపీ వాళ్ళు ఏదో రెచ్చిపోతా ఉన్నారు. అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అమాయక మహిళలు 3 చనిపోవడం వాస్తవం కాదా? వాస్తవమే కదా. ఇంతమంది గాయాలు పడిన విషయం వాస్తవమే కదా, అది వాస్తవం కాదా? మరి కాకుండా ఇంకా దీన్ని కూడా మానిపులేట్ చేయడానికి టీడీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేయాలనిపిస్తా ఉంది. రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఈరోజు జగనన్న పాలనలో సంతోషంగా ఉన్నారు. మహిళలు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు సభలకి చంద్రబాబు నాయుడుకి ఎవరు కూడా మద్దతుగా లేరు. ఈ విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసు. ఈ విధంగా అమాయక మహిళల్ని ఈ విధంగా ఆయన ప్రచార యావకు ఆయన కావాల్సినటువంటి కెమెరా షూట్లకు డ్రోన్ షాట్లకు అమాయక మహిళలను ఏ విధంగా ఆయన ప్రచార పిచ్చికి పరాకాష్ఠ అని మరొకసారి ఈ గుంటూరు దుర్ఘటన రుజువైంది. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇప్పటికైనా బుద్ధి రావాలని కోరుకుంటున్నాము. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. మరి ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీకి తగ్గట్టే గతంలో రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది బలయ్యారు, మొన్న కందుకూరులో 8 మంది బలయ్యారు. మరి
मोन्ना मनकु जरिगिनटुवंटि रीसेंट गा मन गुंटूर लो मुगुरु बलयारु मोत्तं 40 मंदि 40 एळ्ळ इंडस्ट्री की 40 मंदि अमायकपु प्राणालु बलैनटुवंटि परिस्थितुल्लो ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని కోరుకుంటున్నాము. దీని నుంచైనా నేర్చుకోవాలని కోరుకుంటున్నాము. ఆయన రాజకీయాల కోసమో చంద్రబాబు నాయుడు రాజకీయ దాహం కోసమో పేద ప్రజల జీవితాలతో చలగాట మాడొద్దని చెప్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఈ అచావులన్నిటికీ బాధ్యత వహించాలని హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పటికైనా సరే అమాయక ప్రజల జీవితాలతో చలగాట మాడొద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు వారికి ఆ రోజు వచ్చి ఎంబటే ఏదైతే ఆ మృతి చెందినటువంటి కుటుంబాలకు ఏదైతే భరోసా ఇచ్చామో దాంట్లో భాగంగానే ఈ రోజు వారందరికీ కూడా భరోసా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పామో దాని తగ్గట్టుగానే ఈ రోజు అందరం కూడా కలిసి వాళ్లకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం అందజేసినటువంటి ఎక్స్క్రీషన్ అందజేయడం జరిగింది. ఇంకా కూడా ఇటు మరుగైన వైద్యం అందించేందుకు ఖచ్చితంగా మేము వారికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.